జంతువులు మిఠాయిలు అప్పడాలోయ్, కీళ్ళు జంతువులు మిఠాయిలు అప్పడాలోయ్. నీకేం కావాలి? నాకు జంతికలు. గౌరీ, ఏ గౌరీ, ఇలారా. ఏం కావాలి నీకు? ఏమీ వద్దు. ఎందుకురా? రెండేళ్ళగా ఎవరు చచ్చిపోలేదు. శివాల మీద ఏర్కున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఈసారి డబ్బులు వచ్చాక ఇద్దు గని. మరి మా అన్నయ్యకి తాత్వానికి వస్తానని చెప్పు. దేవుడికి రుద్రుడికి తేడా చూడండి. నువ్వేర బుజ్జిగా అందరు నా వాళ్ళే కదా బాబాయ్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఊరందరిని బాగున్నారా నేను అడుగుతాను, నువ్వు అక్కడవేరా. నేను బాగున్నానని అడుగుతావు, నువ్వు బాగుండాలరా. ఏంటో సొంతానికి రూపాయి ఉంచుకో, ఇంకేం బాగుపడతావు? జాగ్రత్తలు కొడుకు. ఏంటి బాబాయ్, పట్నం నుండి అందరూ ఇత్తే అత్తే అంటుంటారు, నువ్వు మాత్రం ఇంత ఎమ్మను వేటి? ఏముండి సైకిల్ మీద ఎక్కించుకొచ్చేవాడిరా బుద్ధిగా. రాసికల్, నేను నీకు ఆడికొత్తే, రేపు నువ్వు నాకు ఆడికొత్తే ఆడతానా? ఆడితే నీకు వినపడుద్దా? నిన్ను చూస్తే ఇదే భయం రా, సావుకి శుభలేఖలా కనపడతావు. నువ్వు మరీ ఊరెత్తావు సావుకారు. నీకు దండం పెడతారా? ఆ ఇరు పొద్దు నాకు ఒడుగు పుడుతోంది. నాకు సావు ఇష్టం, అడికారిష్టం, మా ఇద్దరికి సావుకారిష్టం. సరుకులు కట్టు. సరే డబ్లి, ఇదిగో తీసుకో. ఇది 100? సచ్చింది 10 కాబట్టి 100 ఇస్తానా? నీలాంటి మారా సత్యం మొత్తం ఇస్తాను. రే నాన్నగారు బాగున్నారా? ఒరే ఏదమన్నారు ఏదో కానా, నీ బాకీ తీర్చడం కోసం మా బాబు సావాలరా? సావడానికే ఎవడు పుట్టినా. ఓయ్ ఈ తత్వం తెలుసుకో, తోలు తిత్తి ఇది తూతులు తొమ్మిది తుస్సు మనుట ఖాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. బాకీరా లేచెల్లెట్టేద్దాం, నీ కోట్లోనో నా కాట్లోనో. సరుకులు ఎక్కడ దాపరించాడు? ఏమే ఈడికి సరుకులు కట్టు. ఇసువంటి నా కొడుకులందరూ అప్పిస్తే ఆఖరికి దివాలయే. బాగా చెప్పావు. మా బాబు కూడా పురుగుల మందు దుకాణం పెట్టి అందరు కరువులు ఇచ్చి ఆఖరికి అదే దాకా తెచ్చాడు. ఆ శవం పట్టుకొచ్చే నువ్వు నాకు అందప్పెట్టు. ఏంటి బాబు ఇదంటే? అమ్మ సచ్చాక మొత్తం ఇస్తానన్న. అమ్మగారు బాగున్నారా? మళ్ళీ వెళ్ళిరా మా కడుపు మాడా. ఎక్కడిది? అరే బాబాయ్, ఇదేంటి ఎగరేసుకుంటూ వస్తుంది? రే నాయుడు, ఆగరా, ఎక్కడికి రాంట్రావు? ఏంటి మళ్ళీ మర్చిపోయావా? 10 రోజులైంది వచ్చి ఎకచక్కాలు గుందిరా నీకు. ఇంటికి వచ్చి రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసి డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు ఇచ్చావాడి చిల్లర లేక నీ మీద. చిల్లర నా కొడక, నీ 200 కోసం ఎన్నాళ్ళు కాసుకుని ఉండాలరా? నీ పెళ్ళాన్ని అనుకుంటున్నారా? ఏం చేసినా పడుండడానికి. ఏంటే మళ్ళీ నువ్వు పరువు తీసేస్తావు పెద్ద మనిషి నెట్టుకుని. నువ్వు ఊరుకో బావా, కడుపు రగిలిపోతాంది. ఆడదా నొంటికి ఇలివేలేదా? గీసి గీసి బేరం, మళ్ళీ దాన్ని ఎగ్గొట్టడం. ఓర్ నైను, ఇంకా నేను నేను అరువెట్టాను కాదు. ఎవరో ఎగ్గొట్టినట్టు మళ్ళీ వదిలేమైనా పరువు పోతుంది. డబ్బుదే ఉందిలే నాయుడు బావా. ఏది నీతో ఉంటే మామూలుగా ఉండదు, నిజం స్వర్గం అగుపిస్తుంది. కడుపు మండుతో కాలు రట్టేసుకున్నా మనసులో పెట్టుకోకి వీళ్ళు చూసుకుని రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటావుగా.
శెట్టి బావా వస్తాను. పనిలో ఉన్నానే. ఏ నాయుడు బావా, రాత్రికి పూలు స్వీట్లు పట్టుకురా, వస్తావుగా. వస్తాను బాబాయ్, పని ఉంది. అందరికీ ఉంది పని, ఎవడి పని అని అయిపోయాకే నాకు పని. ఈ రుద్రగడికి 2 కిలోలు బియ్యం కట్టు. 100 ఆళ్ళు కొంచెం తక్కువ కట్ట బియ్యంలోని. నా చిన్నప్పుడు ఇక్కడో పెద్ద కొండ ఉండేది, ఇప్పుడు అవపట్టలేదు. ఏదో ఎటకాలం. ఊళ్ళోకొస్తే నా వెనక లెగబడుతున్నావు. సినిమా బండా నేను, నీతో ఒక్కసారి 200. దానికి కాదు. మరి ఓ నీ అప్పడాలు నాకు అక్కర్లేదు. అబే అది ఏంటంటే, రోడ్డు మీద బేరాలు నాకు ఇష్టం ఉండవు. ఇంటికి రా డబ్బులుంటే. మరి బయట గుర్ఖా ఉద్యోగానికి వచ్చావా? గుడేం కాదు, రా. భయపడకు, దేనికి డబ్బక్కర్లేదు. అలవట్లేదు. ఏదైనా చేసుకో. పెళ్లి చేసుకుంటా. ఏంట్రా పెళ్ళి? పోరా. ఎవడ్రీడు తెంగన్న కొడక. పోరా ఆవిడకి పెదవా. నేను మొగాడిని. దానికి పెళ్ళెందుకు? అప్పుడు ఒప్పుకుంటాను. ఎల్రా. ఏ ఆగు, ఈ 200 తీసుకుని అప్పడాలు కొనుక్కో. తీసుకో. వద్దు, నిన్ను నేను బుక్ చేసుకున్నాను కదా. Thank you.
నన్ను నువ్వు కొట్టలేవు, కుడితే నువ్వు సత్తావు. నువ్వు సావాలంటే శివుడు ఆజ్ఞ కావాలి. దేవుడు వచ్చేసాడు. బాబా దండాలండి బాబా. అయ్యో మీరు ఇలా వచ్చేసారేటండి, కబురెడితో వచ్చేసేవాడు కదా. నువ్వు ఎక్కడికి రావక్కర్లేదురా, అందరం నీ దగ్గర రావాల్సిన వాడవే. ఊరుకోండి బాబా, ఆపసెకన్న మాటలు. ఇవాళ నాన్నగారి దినం రా. మరేండి, ఈరోజు ఏదైనా మంచి పని చేయాలి. ఇంకా ఏం చేస్తారండి, ఎప్పటికే సగం అతి జనం మీద తగలేస్తా ఉంటాను. అయినా తమరు కన్నందుకే దేవుడు పెద్దానికి స్వర్గంలో సీటు ఇచ్చేసి ఉంటాడు. తెల్లారిందా? తెల్లారి కాఫీ నీళ్ళే తాగానండి. ఏం తాగినా ఇది వచ్చేస్తుంది. అదొక పిచ్చి వేదా బతుకున్నోడికి ఎంత చెట్టునో సచ్చేదాకా అడుగుతానే ఉంటాడు. అదే సచ్చినోడు కడితే మళ్ళీ పుట్టేదాకా గుర్తెట్టుకుంటాడు కదండి. పోయిన వాళ్ళకి ఏం చేయగలనరా? శనుకెడితే పాపం సేవలు సరిగ్గా కాలట్లేదు బాబు. బాగుందిరా ఆలోచన.